తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సాధించడానికి అన్ని పార్టీలు కూడా సిద్ధమైపోతున్నాయి బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసి అందరికంటే ముందుగానే అభ్యర్థుల లిస్టును ప్రకటించేశాయి మిగిలిన పార్టీలు కూడా బలమైన అభ్యర్థుల కోసం వేట ప్రారంభించాయి మరి వనపర్తి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఏంటి వనపర్తి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే గురించి అక్కడ ఓటర్ ఏమనుకుంటున్నాడు వనపర్తి నియోజకవర్గంలో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి అందులో పురుషులు ఎంతమంది స్త్రీలు ఎంతమంది ఇప్పటివరకు అక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి జరగాల్సిన అభివృద్ధి ఏంటి వనపర్తి నియోజకవర్గం సామాజిక వర్గాల అక్కడ ఉన్న సహజ ఏంటి పారుతున్న కాలువలకు కేరా వనపర్తి నియోజకవర్గం వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న ఈ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం గల ఓటర్లు ఉన్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పాటైన వనపర్తి నియోజకవర్గానికి మంత్రి నిరంజన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరోసారి మంత్రి నిరంజనే బరిలో ఉంటారని గులాబీ దళపతి ప్రకటనతో వనపర్తిలో ఎన్నికల వేడి రాజుకుంది దీంతో నియోజకవర్గ ప్రజల్లో ఈసారి వనపర్తి కోటపై ఎగిరే జెండా ఏది అన్నది ఆసక్తికరంగా మారింది